అపురూపమైన అమ్మ కథలకి స్వాగతం ఈరోజు మనం తొమ్మిది జనవరి ఈనాడు ఆదివారం పుస్తకంలో ఇచ్చిన అమ్మాయికో ఉత్తరం అనే కథ ఏమిటో తెలుసుకుందాం ఈ కథ రచయిత్రి కె రాజేశ్వరి గారు ఇక కథలోకి వెళ్తే అమ్మా నాన్నగారి సంవత్సరకం కూడా అయిపోయిందిగా ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడవు ఇంకా దేని గురించి నీ ఆలోచన ఏం చెబుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అవినాష్ ఇప్పటికిప్పుడంటే ఎలా రా పొలం కౌలు గురించి మాట్లాడాలి ఉన్న పలంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా అనవసరమైన వదిలించి అవసరమైన సామానంతా ఓ గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకుని ఉంటారన్న ధైర్యం ఉంటుంది మౌనంగా ఉన్న కోడల వైపు చూస్తూ అంది ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కూడా కుదరదు మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు సర్లేరా నువ్వంతగా చెప్పాలా నీ దగ్గరికి కాక నేనెక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపంగా కొడుకు వైపు చూసింది రుక్మిణమ్మ వాసుదేవరావు రుక్మిణమ్మ దంపతులకి ఒక కొడుకు కూతురు ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని ఎంతో కష్ట నష్టాలు కోర్చి కొడుకుని ఎంటెక్ కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు డిగ్రీ కాగానే కూతురి అందాన్ని చూసి అవినాష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి మరీ నొప్పించి పెళ్లి చేసుకున్నాడు కొడుక్కి మంచి జీతంతో ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అల్లుడికి కొడుక్కి ఐదంకెల్లో జీతం రావడం వాళ్ళ జీవితంలో బాగా సెటిల్ అయి పిల్లా పాపలతో సంతోషంగా గడపడం చూసి ఆ దంపతులు ఎంతగానో మురిసిపోయారు వాళ్ళ సంతోషం చూసి విధికి కన్నుకుట్టిందేమో మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలడంతో వాసుదేవరావుని హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే మరణించాడు తనని ఒంటరి దాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూరం అవడాన్ని తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్ ఒక్కదానిలో ఎందుకమ్మా మాతో పాటు వచ్చాయి అని ఎన్నోసార్లు బతిమాలాడు ఇప్పుడు నాకు అక్కడికి రావాలని లేదురా కొద్ది రోజులాగాక చూద్దాంలే అంది ఆ తర్వాత సంవత్సరికం కానీ అంది అందుకనే సంవత్సరికం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు అమ్మా అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో నాన్న ఉన్నప్పుడు ఇద్దరు కలిసి రావడమే నువ్వు మా ఇంటికి వచ్చి కూడా ఏడాదన్నారు దాటిపోయింది పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు ఓసారి రామ్మ ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు తనూజ తనూజ ఫోన్ చేసి పదే పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లతో పాటు బయలుదేరింది రుక్మిణమ్మ అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు బాగున్నారా వదినగారు అంటూ పలకరించిన వియ్యపురాలు దుర్గమ్మను చూసి విస్తుపోయింది రుక్మిణమ్మ నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మగారైనా ఇంతలా చిక్కిపోయారు ఎలా ఉండే ఆమె ఇలా అయ్యారేంటి అనుకుంటూ బాగున్నాను వదిన గారు మీరు బాగున్నారా అంటూ పలకరించింది అమ్మమ్మ అంటూ పరుగున వచ్చిన మనవడిని మనవరాల్ని చూసి ఉండడారా రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళింది స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది ఇల్లు ఊడ్చి తుడవడం వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కూరలు తరిగిచ్చి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టడం దగ్గర నుండి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మను చూసి అదేమిటి వదిన గారు ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు మాణిక్యం రావడం లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ లేదమ్మా మానేసింది అంది తనూజ కూతురు సమాధానం విని ఎందుకు మానేసింది ఎన్నో ఏళ్లుగా సొంత మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది ఒంట్లో బాగుండడం లేదని రెండు నెలల నుండి రావడం లేదు మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోపోయావా మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా ఏదో ఒక రోజు రెండు రోజుల అయితే ఎలాగో చేసుకోవచ్చు కానీ రోజు ఇంట్లో పనంతా చేయాలంటే మాటలా అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటారు పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కదా చాలామందిని అడిగి చూశాను ఎవరూ దొరకడం లేదమ్మా పని వాళ్ళు ఉన్నా లేకపోయినా మన పని మనకు తప్పదు కదా అని నవ్వింది తనూజ తను ఏదైనా పని అందుకోబోతే కూతురితో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వడం లేదు ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయడం చూసి తల్లి పక్కన చేరింది తనూజ అమ్మా మీ అల్లుడు గారు ఈవిడని ఇక్కడికి శాశ్వతంగా తీసుకొచ్చేశారు ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు కదా ఒక్కదానివే అక్కడ ఎందుకు అని తీసుకొచ్చి దిగుపెట్టాడు ఆయన గారికేం పగలంతా ఏసీ గదిలో ఆఫీస్లో కూర్చుంటాడు తప్పనిసరి తద్దనల్లా ఈవిని భరించాల్సింది నేనేగా ఇక్కడ నేనేదో ఓపిక్గా ఉండి అందరికీ చాకరీ చేసేదాన్ని కనిపిస్తున్నానేమో అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే మాణిక్యాన్ని మానిపించాను మా అత్తగారికి తాను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పని నచ్చదు నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది కొన్నాళ్ళు పాటు రావద్దు అంతగా అవసరమైతే నేను కబురు చేస్తానులే అని చెప్పానులే ఇక నుండి ఈవిడి గారికి తిండి తెప్పలు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా ఈవిడి గారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతాలు ఇవ్వడం ఎందుకు వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పనిమనిషి లేకుండా ఇంట్లో పనంతా తను ఒక్కతే చేసుకోలేదా ఏంటి అక్కడ చేసినట్లే ఇక్కడ చేస్తుంది అంతే కదమ్మా అంది కూతురు మాటలకి కళ్ళు పెద్దవి చేసుకుని విస్తుపోయి చూసింది రుక్మిణమ్మ అమ్మా అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున రెండు ఫ్లాట్లు తీసుకున్నాడు ఈయన ఇల్లు కూడా బేరం పెట్టాం దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్లో వేయాలనుకుంటున్నాం అన్నట్టు మరిచాను అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకెళ్ళాక మన ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అమ్మాలని అనుకుంటున్నాడు ఒకవేళ అవి కానీ అమ్మడం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి ముందే చెప్తున్నాను ఇవ్వకపోతే ఊరుకోను వాడికి ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం అంది ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమి బొర్రలోకి ఎక్కడం లేదు ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది మర్నాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్ కాబోలు ఇద్దరు ఆడవాళ్ళు వస్తే హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు వచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడతపెట్టి ఎవరి గదుల్లో వాళ్ళవి సర్దడానికని హాల్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళింది దుర్గమ్మ ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ వచ్చిన వాళ్లలో ఒక ఆమె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మని చూసి మీ పని మనిషి అన్ని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో అంది తనూజ ఆ మాటలు విననట్లే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సాగనంపింది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుపడొద్దని చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా ఇవిడింతే చూసిన వాళ్ళంతా పని మనిషా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈవిడి గారిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్ళడం చూసి తల్లి ముందు విసుక్కుంది తనూజ ఇంట్లో ఇంతకుముందు ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి ఓ వారం పది రోజులు మనవుడు మనవరాలతో సరదాగా గడపాలని వచ్చిందల్లా ఐదో రోజే తిరుగు ప్రయాణమైంది పది రోజుల తర్వాత కూతురికి ఓ ఉత్తరం రాసింది అమ్మా తనూజ అన్నయ్యతో చెన్నైకి రాను ఇక్కడే ఉంటామని చెప్పావట కదమ్మా ఎందుకని అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావనిపిస్తోంది నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయా అర్థం కావడం లేదు చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంత వాడించేసింది మీ అత్తగారు వయసుడిగి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెని నువ్వెంత బాధపడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే ఆమె కూడా ఇంచుమించుగా నా వయసుదే కదా ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాం చెప్పు ఆమె తినే ఆ నాలుగు మెతుకులు నీకు భారంగా అనిపించిందా మీరంతా తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి రేపు ఏదైనా నా పరిస్థితి బాగోలేక నీ దగ్గర ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావమ్మా ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవడానికి ఏవో నాలుగు సాదా చీరలు తప్ప మా లాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా ఆమెకి కొనే చీరలన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవదు అవునంటావా కాదంటావా కడుపు నిండా తిండి కూడా తినకుండా పాతికేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కార్లలో తిప్పగలుగుతున్నాడు అనారోగ్యంతో తన పనే తాను చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిల్ని పాది అందరి పనులు చేయిస్తున్నావే అది పని మనిషిని మాన్పించి మరి ఎంత దారుణం తను రాకముందు నీకు ఇంటి పనికి ఒకరు వంట పనికి ఒకరు ఉండేవాళ్ళు కదా వయసులో ఉన్న నువ్వే ఇంట్లో పని చేసుకోలేక ఇద్దరు పనివాళ్ళను పెట్టుకుంటే వయసు మళ్ళిన మీ అత్తయ్య ఇంటెడ్ చాకరీ ఎలా చేయగలదనుకున్నావమ్మా అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని ఎందుకనుకోవు అనుకోవు ఆమె స్థితిలో నేనే ఉంటే ఒక్కసారి ఊహించుకో నీకెంత బాధ కలుగుతుందో ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు అయినా లాంటి వాళ్ళం ఇంకా ఎన్నేళ్ళు ఉంటాం ఎన్నేళ్లు బ్రతుకుతాం ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక్క కోరికమ్మా ఉన్న నాలుగు రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బ్రతికి ప్రశాంతంగా తను చాలించాలని కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి వాళ్ళ వెనకున్న ఆస్తులు కావాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు నోరారా వాళ్ళని అత్తయ్య మావయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడటం లేదు కారణం వాళ్ళు పరాయి వాళ్ళు పనికిరాని వాళ్ళు అంటరాని వాళ్ళు నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీ ఇంటి వచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో తప్పే ఉందమ్మా పని మనిషి కాదు మా అత్తగారు అని చెప్పే సంస్కారం నీకు లేకపోయే నా కడుపును పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి తను నీలాంటి ఆడపిల్లే నేను తనకు అత్తగారినే మీ భాషలో తప్పనిసరి తద్దునాన్నే కదమ్మా ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్లకు వచ్చి మీ ఇళ్లలో పని మనుషులుగా మారి మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురుచూస్తూ జీవోత్సవాల్లో బతకాల్సిన కర్మ నాకు వద్దమ్మా నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు ఈ అయింది నువ్వే కాదు ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలాగే ప్రవర్తిస్తున్నారు అందుకే నా కంటల్లో ప్రాణం ఉన్నంతవరకు నా ఇంట్లోనే ఉండాలని నేను ఉన్నంతవరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను చివరిగా ఓ మాట నీలో జాలి దయ మానవత్వం అనేవి ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటామని ఆశిస్తూ కాదు కాదు అభ్యర్థిస్తూ మీ అమ్మ రుక్మిణమ్మ ఇది కథ ప్రస్తుత పరిస్థితుల్లో కోడళ్ళ తీరుని చాలా చక్కగా వివరించారు రాజేశ్వరి గారు ఈ కథ చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ